दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, इस मसीह के पास आओ दीवानों, इस मसीह के पास आओ। इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा। బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే. నా బలమంతా నీవేనయా, నా బలమంతా బలమంతా నీవేనయా, బలమంతా.
बे नैया स्नेहम नी वे नैया प्रियुडौ नी वे नैया सर्वस्वम नी वे नैया जीवम नी वे नैया स्नेहम नी वे नैया ఎంత గొప్ప సేవకుడు. ఆయన నడికట్టు పట్టుకుంటే స్వస్థత వస్తుంది. పాము కరిచిన ఆయన ఒంటికి ఏం అవ్వలేదు, కానీ ఆయన ఒంట్లో ఏముంది? బలహీనతతో పాటు బలహీనత కన్నా మించిన దేవుని కృప ఉంది కాబట్టి అది ఏమి కూడా చేయలేకపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేకాకుండా అంటున్నాడు, నా బలహీనతల యందు నేను ఎక్కువగా నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా నేను అతిశయపడుతున్నాను. ప్రభువా, బలహీనత వచ్చిందంటే నీ శక్తిని చూసే అవకాశం నాకు వచ్చింది అని అర్థం. ఒక బలహీనత మనకు వచ్చిందంటే ప్రభు శక్తిని పొందుకునే అవకాశం మనకి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలహీనతల యందు విశేషముగా నేనంట బహు సంతోషముగా అతిశయపడుదునని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కేవలం దేవుని కృపచేతే బ్రతుకుతున్నాం. ఆ కృప కిందే మనం ఉన్నాం. అంతేకాదు, ఆ కృప వల్లే మనం ప్రయాసపడినది మనం కాదు, ఆ కృపే మన పక్షాన దేవు నాకు తోడై ఉన్న దేవుని కృపే మనకు మన పక్షాన ప్రయాసపడుతున్నాం. అంతేకాకుండా మన విశేషంగా నా బలహీనతలందు బహు సంతోషంగా అతిశయపడుదును. ఎందుకో తెలుసా? దేవుని కృప నాతో ఉంది కాబట్టి ఏ బలహీనత వచ్చినా కానీ నేను భయపడను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరు చెప్పండి, నా జీవితంలో నాకు ఎటువంటి బలహీనత వచ్చినను బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. ఎందుకంటే దేవుని కృప కింద నేనున్నాను. ఆయన కృప నా పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. చెప్పలేకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? ఇప్పుడు ఎవరి వల్ల బ్రతుకుతున్నాం? దేవుని కృప వల్లే బ్రతుకుతున్నాం. కేవలం దేవుని కృపే మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. చూడండి, 2 తిమోతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపొస్తలుడు పౌలు తిమోతికి రాస్తున్నాడు. 1:2 ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, బైబిల్ తెరవడం అందరూ కూడా 2 తిమోతీలకు రాసిన పత్రిక 2:1-2 నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం బ్రతకాలి అంటే ఎవరు బలం కావాలి? క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము. దేవుని కృపే నిన్ను బలపరిచేది. ప్రతిరోజు దేవుని కృప నీకు కావాలి. దేవుని కృప కావాలి అంటే ఖచ్చితంగా ఎవరి దగ్గరికి నువ్వు రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ఉదయకాలం 10 గంటల నుంచి 3 గంటల వరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు కృప పొందుకుంటావా లేదా పాడైపోతావా? చాలామంది ఇంట్లో ఉండి బాగుపడాలనుకుంటున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంట్లో ఉంటే సురక్షితంగా ఉంటాము, ఇంట్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, మంచిగా ఉంటాం అనుకుంటున్నారు. ఒకవేళ ఏమో మరి ఉండొచ్చేమో, కానీ దేవుని కృప ఉంటే దీర్ఘాయువుతో నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తిమోతితో చెప్తున్నాడు ఏమో తెలుసా? క్రీస్తు యేసు నందున్న కృపచేత నువ్వు
బలవంతుడు కమ్ము బలవం. దేవుని కృపచేత నువ్వు బలం పొందుకోవాలి. ప్రభు దగ్గరికి వస్తే ఏమవుద్దో తెలుసా? ప్రభు కృప నువ్వు పొందుకుంటావు. ప్రభు కృప నీకు వచ్చిందనుకో నీ బలహీనతల్లో నీకేమొస్తుంది? విజయం వస్తుంది. దేవుని శక్తి నీ బలహీనతల్లో కనపడుద్దు, పరిపూర్ణమైపోతుంది, నీకు స్వస్థత వస్తుంది. దేవుని కృప నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరచు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి తిమోతితో చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? అయ్యా ఇదిగో క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడుగా ఉండు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించమను. ఒకటో వచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని కృపచేత మనం ఏమవ్వాలి చెప్పండి? ఇప్పుడు బలవంతులు అవ్వాలి, బలవంతులు అవ్వాలి. బలం కృపే మనకు బలాన్ని ఇచ్చేది. అందుకే ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుడు యేసు ప్రభు వారి లోకాన్ని కృపను తీసుకొచ్చి, యోహాన్ సువార్త మొదట అధ్యాయం మనం చూసాం, ఆయన కృపని లోకానికి తీసుకొచ్చి ఆ కృప కింద మనల్ని ఉంచి ఈరోజు ప్రతిరోజు బలం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే నీకు, అందుకే ప్రతిరోజు కూడా మేము అడగదు, ప్రభువా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు కావాలి, నాకు ఏమక్కర్లేదయ్యా, నీ కృప నాతో ఉంటే చాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీ కృపే నన్ను బలపరుచుద్ది, నీ కృపే ఈ బలహీనతలో సంతోషించే విధంగా చేస్తుంది, నీ కృపే ఈ బలహీనతలో నన్ను బలపరుచుద్ది నాయన, నీ కృపే ఈ బలహీనతలో నన్ను లేవనెత్తుద్ది నాయన. కాబట్టి నాకు కావలసింది ఏంటో తెలుసు నాయన, నువ్వు కృపామయుడు ఉన్నావు, కరుణా కటాక్షం కలిగిన దేవుడవు, నీ కృప నాకు కావాలి, నీ కృప చాతి నేను రక్షించబడ్డాను, నీ కృప నాకు కావాలి అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలి తెలుసా? అడగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనకేం కావాలి చెప్పండి? దేవుని కృప మనకు కావాలి. ఆ కృపలో మనం బలవంతులు అవ్వాలి. అందుకే తిమోతి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో క్రీస్తు యేసునందున్న కృపలో నువ్వేమవ్వాలి? బలవంతు. ఆ కృప నీకు బలమిస్తుంది, ఆ కృప నిన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది, ఆ కృప నిన్నేం చేస్తుందో తెలుసా? శ్రమలో నీకు తోడై ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రయాసంలో నీకు తోడుగా ఉంటుంది. ఆ కృప నీతో ఉంటే నువ్వు ఏ పనైనా సాధించగలవు, ఏ ఉద్యోగానైనా నువ్వు కొట్టగలవు. మరి ఉద్యోగం కాలం ప్రభువుని అడిగాము, ప్రభువు ఇచ్చిన దాన్ని మనం తృణీకరించేసి మన బుద్ధిని ఆధారం, అయ్యో నేను వెళితే మా అన్నను ఎవరు చూసుకుంటారు, లేకపోతే ఇవన్నీ అనుకుంటే అసలు నువ్వు ఒక అడిగేస్తే ఆ కృప ఎలా పనిచేస్తుందో, మీ అన్న విపక్షాన మీ అన్నకి శక్తి ఇస్తుందో, లేకపోతే మీ తల్లి ఎట్లా దేవుడు చేస్తాడో తెలియదు. మనం చాలాసార్లు అవివేకంగా జ్ఞానహీనంగా కొన్నిసార్లు అలా మనం చేయకూడదు, అలా చేయకూడదు. వినండి, దావీదు వాళ్ళ అన్నలు సైన్యాన్ని, ఇస్రాయేల్ సైన్యం కూడా చాలా మంచి సైన్యం, వాళ్ళు చాలా యుద్ధాలు చేశారు. సౌలు మహారాజు కూడా మంచి యుద్ధాలు చేశాడు. కానీ గొల్యాతును చూడగానే అందరూ వెళ్ళిపోయి రాళ్ల పక్కన దాక్కుని 40 రోజులు వాడు రోజు తిడుతున్నాడు. ఎంత అంటంటే కూడా మాటలన్న వింటున్నారు, కానీ ఎవ్వరు కూడా అయ్యా నీ కృప మాతో ఉంది, నేను నువ్వు నన్ను బలపరుస్తావు వాళ్ళు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే దావీదు వచ్చాడో, దేవుని మీద ఆధారపడి అక్కడ నిలబడితే దావీదు శక్తి చేత గొల్యాతును జయించాడా? దేవుని కృపచేత గొల్యాతును జయించాడా? దావీదు శక్తినైతే వాడిని చంపలేడు, అసలు ఆ రాయితో అవ్వదు. అక్కడ నిలబడినప్పుడు దేవుడు ఆ కథను వేరేగా మార్చేశాడు, అద్భుతంగా. చూడండి, నిజంగా ఆ జయం రాకపోతే సౌలు కుమార్తెను పెళ్లి చేసుకునేవాడు కాదు, అది ఒక రాకపోతే ఈ శ్రమలు వచ్చేవి కాదు, చక్రవర్తి అయ్యేవాడు కాదు. ప్రతీది కూడా మనకు దేవుడు, ప్రతిదాన్ని కూడా మనకు మేలుగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప మీద మనం ఆధారపడాలి. అయ్యా ఇదిగో నాకు ఈ పరిస్థితి ఉంది, నేను నీ కృప మీద ఆధారపడి నేను చేస్తున్నా, నాకు ఎలా చేస్తావో నాకు తెలియదు, నువ్వే నాకు సహాయం చేయమని దేవుని కృప మీద మనం ఆధారపడితే ఆ కృప. అందుకే అపొస్తలుడు పౌలు ఇందాక ఏమన్నాడు? ప్రయాసపడున్నది నేను కాదు, నాతో ఉన్న దేవుని కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
కాబట్టి దేవుని కృప చదువుకుంటున్నావయ్యా, నీ కృప నాకు కావాలి, నాకు అర్థం అవట్లా, నీ కృపతో నన్ను నడిపించయ్యా ప్రభువా. నీ కృప నేను ప్రయాసపడటం కాదు, నువ్వు నాతో కూడా ఉన్నావు నాయన, నాతో పాటు కూడా నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ కృప నన్ను బలపరచాలని చెప్పి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం పొందుతాం, బలం పొందుకుంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తీతుకు రాసిన పత్రిక, అపొస్తలుడు పౌలు తీతుకు రాశాడు పత్రిక, ఒకటి చూడండి, 2:11-14 చూద్దాం. 2 ఈ ఏల అనగా, సమస్తము మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. చూసారా, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అంట. ఈ కృప ఎలాంటిది? రక్షణకరమైంది. ఈ కృప ఎలాంటిది? నిన్ను బ్రతికించేది. ఈ కృప ఎలాంటిది? నీతో పాటు ప్రయాసపడేది. ఈ కృప ఎలాంటిది? నీకు బలాన్ని ఇచ్చేది. ఈ కృప ఎలాంటిది? నీకు తోడుగా ఉండేది. ఈ కృప ఎలాంటిది? నీ యొక్క బలహీనతలో పరిపూర్ణంగా చేసే దేవుని శక్తిని రిలీజ్ చేసేది. కాబట్టి ఈ కృప ఏమైందంట? రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికి చుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? అయ్యా ఇదిగో ప్రత్యక్షమే ఇలా చెప్తుందంటే ఏమని చెప్తుంది? అయ్యా ఇదిగో దురాశలను వదిలిపెట్టు, ఇహలో సంబంధమైన దురాశలను, భక్తిహీనతను వదిలిపెట్టంట, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అంట, ద్రక్షకుడిగిన యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఉండాలని బోధిస్తూ ఉందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఈ కృపే మనల్ని బ్రతికించేది కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కృపే మన భక్తి మార్గంలో నడిపించేది. ఈ కృపే స్వస్థ బుద్ధితిలో నడిపించేది. ఈ కృపే మనల్ని ఏం చేసిద్దో తెలుసా? దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచే విధముగా చేసేది కూడా ఈ కృపే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప లేకుండా నువ్వేమీ కూడా చెయ్యలేవు. కృప లేకుండా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే నువ్వు దేవుని కృప కిందే ఉన్నావు. దేవుని కృపతో నువ్వు నింపబడ్డావు. దేవుని కృపే నీతో ప్రయాసపడుతుంది. దేవుని కృపే బలహీనతలో నీకు బలమిస్తుంది. దేవుని కృపే నిన్ను బలపరుస్తూ ఉంది. దేవుని కృపే నిన్ను లేవనెత్తుతూ ఉంది. దేవుని కృపే స్వస్థ బుద్ధిని ఇస్తా ఉంది. దేవుని కృపే నీతితో భక్తితో నిన్ను బ్రతికిస్తూ ఉంది. కాబట్టి దేవుని కృప ప్రత్యక్షమైంది. ఎందుకంటే నిన్ను పాడు చేయడానికి కాదు, కానీ నిన్ను బ్రతికించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను అభివృద్ధిలో తీసుకురావడానికి, నిన్ను బలహీనతలో బలపరచడానికి, అనేకుల ముందు ఆశీర్వాదకరముగా ఉంచడానికి కృప ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే నువ్వేం చేయాలి? దేవుని కృప మీద ఆధారపడాలి. కృపనే పట్టుకోవాలి. దేవుని కృపనే. పొద్దున్న లేచావా, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే బిడల ఎందు ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట. ప్రభువా నీ కృప నాకు చాలయ్యా, ఇప్పుడు వరకు నడిపిస్తున్న విధాన బడి స్తోత్రం, నీ కృప చేతి పని చేస్తున్నాను, నీ కృప చేతి, నేను కాదయ్యా ప్రయాసపడేది, నాతో పాటు ఉన్న నీ కృపే. దేవునికి స్తోత్రాలు. చాలామంది మనం ఏదో ప్రయాసపడిపోతారు. కాదు కాదు కాదు, మా అమ్మగారు పొద్దున్న లేచి పాప వంటగదిలో ఒకటి ఇటు వంటలు ఇవన్నీ చేస్తాడు. నేను అనుకుంటాను ఆమె నుంచి నీ మాట అనుకుంటే బాగుంది. ప్రభువా నేను కాదు ఈ కష్టం, నీ కృపే నాకు ఈ శక్తినిచ్చి నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని కృప లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. మొన్న మా నాన్నగారికి బాగోకపోతే ఆ ఒంట్లో పోతే అల్లాడిపోయింది అన్నమాట పాపం. ఎన్ని పనులు చేసుకుని అవన్నీ శక్తిని ఎవరిస్తున్నారు తెలుసా? దేవుని కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృపతో ఉంటే ఏదైనా మనం చేయగలమని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి చివరి మాట మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. చూసారా, సమయోచితమైన సహాయము అంటే, సమయోచితం అంటే ఏంటి దాని అర్థం?
చూడండి సమయోచితం అంటే ఏంటో తెలుసు ఇంగ్లీష్లో, అండ్ ఫైన్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ నీడ్. అవసరతల యందు టైమ్స్ ఆఫ్ నీడ్ అంటే మంచి అవసరతలో సహాయం పొందటం కొరకు. ఎక్కడికి వెళ్ళాలంటే మనం మన అప్పులకు పరిగెడతా ఉంటాం, లేకపోతే అక్కడికి పరిగె కాదు కాదు కాదు. ఎక్కడికి వెళ్ళాలి? కృప దగ్గరికి వెళ్ళిపోవాలి, కృపా సింహాసనం ముందుకి వెళ్ళిపోవాలి. ఏమంటే తెలుసా? సమయోచిత సహాయము, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు. అబ్బా చూడండి, అంటే కృప ఏ అవసరతనైనా తీర్చుద్ది. దేవునికి స్తోత్రాలు చేయాలి. పక్క వాళ్ళు చెప్పండి, కృప ఏ అవసరతనైనా తీర్చుద్ది. ఈ పక్క వాళ్ళు యువత వాళ్ళకి చెప్పండి, కృప ఏదైనా చేస్తుందని చెప్పండి. కృప నిన్ను పాస్ చేస్తుంది, కృప నీకు ఉద్యోగం ఇస్తుంది, కృప నిన్ను పరిగెత్తిస్తుంది, కృప నీకు ఏదైనా చేయగలదు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఆహాబు రాజు రథాల కన్నా ఏలియా ముందు పరిగెత్తాడంట. ఎలా పరిగెత్తాడు? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు సిలువ మరణాన్ని తట్టుకున్నంటే ఎవరి కృప? ఆ కృప ఉండబట్టే తట్టుకోగలిగాడు. ఈరోజు ఈ విధంగా నువ్వు సజీవంగా ఉన్నావంటే ఎవరి కృప? అందుకే నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎక్కడికి పరిగెత్తాలి నువ్వు? ఆ సమయోచితమైన ఇన్ టైమ్స్ ఆఫ్, అదిగో టు హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ అంట. అండ్ ఫైన్ గ్రేస్ టు హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. ఏ సహాయమైన నువ్వు ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు నిజంగా ఎగ్జామ్స్ రాస్తున్నావు, పాస్ అవ్వట్లేదు, ఎక్కడికి పరిగెట్టాలి నువ్వు? వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరకి ఎవరెవరో చెప్తారు, అరే నీకెందుకురా, నేను చెప్తాను నీకు అయిపోద్దులే. అవదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని కృపయా నువ్వు సహాయించు. నా జీవితంలో నేను పరీక్ష సరిగ్గా రాయకపోతే మా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ప్రార్థించను, ఇద్దరు కూర్చుని అడగండి, ఇద్దరు కూర్చుని మోకరించి ప్రార్థించేవాడు, దేవుడు మాట్లాడేవాడు. 10th class ఎగ్జామ్ రాస్తే రోజు మోకరించి సామెతలు చదవటం, రోజుకి ఒక అధ్యాయం, స్నానం చేసి వచ్చేసి మోకరించి ప్రభు ఎందుకంటే భయ్యో అమ్మో ఏమవుతుందో ఎలాగని. ఏదైనా ఏదైనా సహాయం. నేను ఒక గుడివాడలో ఉంటుండేవాడిని, ఆదివారం అవగానే గుడికి వెళ్ళిపోయేవాడిని, వెళ్ళిపోయి కూర్చుని ప్రభు ఎట్లా కొట్ట MBA అయిపోవాలయ్యా, పాస్ అయ్యాలి. జాబ్ చేస్తున్నాడు, ఎంతో టెన్షన్గా ఉండేది, ఒక్కో టెన్షన్ కాదు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాడు, దేవునికి స్తోత్రాలు చేయలేదా, హల్లెలూయా హల్లెలూయా. అట్లా అలవాటు చేసుకున్నాం, అట్లా అలవాటు అయింది. ప్రతిదీ ప్రభువుని అడగటమే, ప్రభు దగ్గరే మనం ఏం చేయాలి? సహాయాన్ని పొందుకోవాలి. దేనికి స్తోత్ర, ఇప్పుడు జీవజాని ప్రభు రాజ్యానికి వెళ్ళాడు, ఇప్పుడు మాకు బలం కావాలి. ఎవరు ఇస్తారు? ఏ మాటలు మమ్మల్ని బలపరచవు. కృప మీద ఉన్నాం కాబట్టి ఈరోజు నిలబడుతుంది. నిన్న ఒక ఆయన కనబడి అంటున్నాడు, మీరు చాలా మొండోళ్ళలాగా ఉన్నారు, నేనైతే ఈ పాటికి అసలు లెగిసేవాడిని కాదు, మీరు మామూలుగా తిరుగుతున్నారు, వాక్యాలు చెప్పేస్తున్నారు అని అంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొన్న ఎవరు అమెరికా నుంచి మా బంధువులు ఫోన్ చేసి, అంకుల్ మీరు నిజంగా చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు, మేము ఎట్లుంటారో, మేమేం ఫోన్ చేయట్లేదు. నిజంగా మమ్మల్ని బలపరిచింది అండి. ప్రతిరోజు బాధ వస్తుంది, అయినా కానీ దేవుని కృప ఏం చేస్తుందో తెలుసా? లేవనెత్తుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్న సాయంత్రం నేను కూర్చుని దేవుని వాక్యం ప్రిపేర్ అవుతూ యోబు గ్రంథం చదువుతున్నాను. యోబు నేను ఇంకా 3 అధ్యాయాలు మిగిలి, ఇంకా గట్టిగా ఒక పిల్లోళ్ళలాగా బయటికి చదువుతూ ఉన్నా. చదువుతూ ఉంటే చివరి 3 అధ్యాయాలు మీరు చూడండి, మీరు చదివితే తెలుసు, బైబిల్ చదవగాడు మీరు. ఆ చివరి 3 అధ్యాయంలో దేవుడు యోబుకు ప్రశ్నలు వేస్తుంటాడు, భలే ప్రశ్నలు వేస్తాడు. అసలు ఆకాశం ఎవరు సృష్టించారు? ఆకాశాన్ని ఎవరైనా చేయగలరా? మెరుపులు ఎవరైనా పుట్టించగలరా? అట్లా నీ నుప్పుకోడు గురించి చెప్తాడు, తర్వాత మకరం గురించి చెప్తాడు. ఇవన్నీ అసలు దేవుడు, ఇది నా వల్లే జరిగింది, నాకు సాతానికి ఒక ఇలాగే వచ్చింది, ఒక మాటలు వచ్చినాయి, దానివల్ల నీ పిల్లలందరూ నీ ఆస్తి అంతా, అయ్యేం చెప్పడు. ఇవన్నీ చెప్పి చెప్పినాక దేవుడు అంటాడు, లేచి నువ్వు నడుం కట్టుకో, నువ్వు అలా కూర్చోమాక అని చెప్పి ఆయన బలపరచగానే ఇదంతా విని యోబు అంటాడయ్యా, ఒకప్పుడు నేనైతే వినికిడితో నీ గురించి విన్నాను, కానీ ఇప్పుడైతే కనులారా నేను చూస్తున్నాను, ఎంత నిజమేనాయన, నువ్వు గొప్ప దేవుడు, నీ సెలవు లేకుండా ఏది జరగదు నాయన అని చెప్పి ఆ స్నేహితులు ఎన్నో మాటలు అంటారు ఆయన్ని. వాళ్ళతో కాదు, దేవుడు వాళ్ళతో చెప్తాడు, ఏమో తెలుసా, నా ఏబులాగ మీరు లేరు, మీరు ఎన్ని మాటలు మీరు మాట్లాడారు, నా ఎదుట మీరు దోషులు అయిపోయారు, అసలు జరిగింది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, అట్లా ఎన్నెన్నో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ పాపం పోవాలంటే యోబు దగ్గరికి వెళ్ళండి, యోబు బలిచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడే మీరు నా దగ్గర క్షమాపణ దొరుకుద్దని చెప్తే వాళ్ళు వచ్చి యోబు దగ్గర మళ్ళీ ఆ బలి తీసుకొచ్చి
దేవుడు కొన్ని పొట్టేళ్ళు అయి చెప్తే తీసుకొచ్చి బలిచ్చి యోబు దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబును మళ్ళీ దీవిస్తాడు, దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు తెలియవు, దేవుని కృప యోబును కూడా బలపరిచి ఆ విధంగా దేవుని సన్నిధిలో ఏం చేసిందో తెలుసా, కొనసాగించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయోచితమైన సహాయం కొరకు మనం ఎక్కడికి వెళ్ళాలంట, కృపాసింహాసనం ముందుకు మనము వెళ్ళాలి. అంటే ఇవన్నీ మనం చూస్తే మనం కృప వల్లే బ్రతుకుతున్నాం. మనం ఎలా బ్రతుకుతున్నాం, కృప వల్లే బ్రతుకుతున్నాం. కృప లేకపోతే మన జీవితాలు ఎందుకు కూడా పనికిరావు, మనం ఏమి కూడా సాధించలేము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎక్కడున్నాం చెప్పండి, ఇప్పుడు కృప కింద ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఎక్కడున్నాం, కృప కింద ఉన్నాం, దేవుడి కింద కాదు, కృప కింద ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. మనం ఎక్కడున్నాం చెప్పండి, కృప కింద ఉన్నాం. ధర్మశాస్త్రం ఉద్దరం లేవు, మనం కృప కిందకు మనం వచ్చాం. కృపాకాలంలో ఉన్నాం, కృపా యుగంలో ఉన్నాం. యేసు ప్రభువారు కృపను సత్యమును తీసుకొచ్చారు, దేవుని కృప కింద మనం ఉన్నాం. కాబట్టి మనం ప్రయాస పడుతున్నాం, మనం పడుతున్నామా కృప పడుతుందా చెప్పండి, మనం పడుతున్నామా కృప పడుతుందా. ప్రయాసపడేది ఎవరు, మనం కాదు, మనతో పాటు దేవుని కృప కూడా. నాకు తోడయ్యున్న దేవుని కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు అంటే నువ్వు కాదు, దేవుని కృప వల్ల నువ్వు కష్టపడుతున్నావు. కృప కింద ఉన్నావు, దేవుని కృప వల్ల నువ్వేమవుతున్నావు, కష్టపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు, వండుకుంటున్నావు, జీవిస్తున్నావు. మూడోదిగా చూస్తే కృపను బట్టే బలహీనతల్లో నువ్వేం చేయాలి, సంతోషిస్తున్నావు. నిజంగా ఈరోజు బలహీనతల్లో నువ్వు బలం పొందుకుంటున్నావు అంటే దేనివల్ల, దేవుని కృప. కాబట్టి దానిని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషం. కృప కింద ఉన్నావు, కృపే మనతో ప్రయాసపడుతుంది. బలహీనతలో కృపే మనకేం చేస్తుంది, బలమిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేకాకుండా మనకు బలవంతులుగా చేసేది ఏంటో తెలుసా, దేవుని కృప. మనల్ని బలవంతులుగా చేసేది కూడా దేవుని కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలన్న మనకేం కావాలి, దేవుని కృప కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భక్తిహీనతను వదిలిపెట్టి, ఈ లోకంలో ఉన్న దురాశలను వదిలిపెట్టి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఓ భక్తితో, నీతితో బ్రతకాలన్న ఏం కావాలి మనకి, దేవుని కృప కావాలి. అంటే నిన్ను భక్తిలో నడిపించేది కూడా దేవుని కృపే, నిన్ను నీతిలో నిలబెట్టేది కూడా దేవుని కృపే, దేవుని రాకడ కొరకు ఎదురు చూపించేది కూడా దేవుని కృపే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. అలాగే సమయోచితమైన సహాయం కొరకు, మనకు సహాయం కావాలని ఎక్కడికి వెళ్ళాలి మనం, కృప లేకుండా బ్రతకగలమా అప్పుడు, సాధ్యం. పక్క రోజు చెప్పండి, కృప లేకుండా మీరు బ్రతకలేరని చెప్పండి. అందుకే రోజు మీరు ఏమడగాలి ప్రభు దగ్గర, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అడగొద్దు, అయ్యా నీ కృప నాకు ఇవ్వు నాయన, నీ కృప నాకు, అయ్యా నీ కృప ఉంటే నాకు ఆరోగ్యం ఉంటుంది, నీ కృప ఉంటే నేను కష్టపడగలను, నీ కృప ఉంటే నాకు స్వస్థ బుద్ధి ఉంటుంది, నీతి యథార్థతో బ్రతకగలుగుతాను, నీ కృప ఉంటే నీ మీదే ఆధారపడగలుగుతాను, నీ కృప ఉంటే నేను బలవంతులుగా ఉండగలుగుతాను. కాబట్టి నాకు కావాల్సింది ఏంటో తెలుసా, నీ కృప. ఎందుకంటే మన దేవుడు కృపనిచ్చే దేవుడు, మన దేవుడు కృపచాత్యే మనల్ని రక్షించాడు, మనల్ని బ్రతికించేది కూడా ఆయన కృప వల్లే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.